గౌరవ మంత్రివర్యలో రామచంద్రారావు గారు, రామచంద్రారెడ్డి గారు ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. మీరు ఇళ్ళు కట్టుకోవడం, పనులు చేసుకోవడం వాయిదా వేసుకోండి, ఇసుక కొరత వల్ల అని. ప్రభుత్వానికి, ప్రజల వలన ఎన్నుకున్న ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళ పీపుల్ తాలూకా కాన్ఫిడెన్స్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. బాధ్యతని మర్చిపోయి ప్రభుత్వం తాలూకా చేతగాని తనాన్ని ఈ విధంగా ప్రజల ముందు చెప్పుకోవడం అంటే ఇంతకన్నా దిగజారుడు పరిస్థితి ఏ ప్రభుత్వానికి ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ లేదు. ఇసుక గురించి మొదట నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయి. ఏదో భవన నిర్మాణ కార్మికులు ఒక్కలే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కాదు, వాళ్లతో పాటు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది. ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కానీ, యాన్సలరీ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ దగ్గర నుంచి, స్టీల్ దగ్గర నుంచి, ఇప్పుడు ప్లంబింగ్ దగ్గర నుంచి, ఇలా చాలా చాలా ఉన్నాయి. వీటన్నిటితో పాటు అందులో డిపెండ్ అయిన ఈవేళ కార్మికులు కానీ వీళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్కని దఫాదఫాలుగా చెప్పుకుంటూ వచ్చారు, ప్రతి మంత్ చెప్పుకొచ్చారు, ఇసుక పాలసీ ఇస్తూ ఉన్నాం, అక్టోబర్ 5లోగా ఇసుక పాలసీ ఇస్తూ ఉన్నామని చెప్పారు. ఇసుక పాలసీ ఏమిచ్చారో వాళ్ళకే తెలియదు. ఏ ప్రభుత్వం అన్నా ఒక కొత్త విధానము, కొత్త పాలసీ తెచ్చే ముందు మొదట పాత పాలసీని కంటిన్యూ చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసి తర్వాత పాలసీ మార్చాలి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 5 నెలలైంది, ఇంతవరకు కనీసం శాండ్ కరెక్ట్గా సప్లై చేయలేకపోతున్నారు. ఈరోజు మంత్రి గారు ఒప్పుకున్నారు క్లియర్గా, మేము ఇవ్వలేము అందుకని మీరు కన్స్ట్రక్షన్ పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పి. అటువంటప్పుడు ఎందుకు మీరు పాలసీ మార్చాలి? 5 నెలలు రాష్ట్రంలో ఉండే భవన కార్మికుల పరిస్థితి ఏమవుతుందో మీరు ఆలోచిస్తున్నారా? ఈరోజు భవన కార్మికులు వచ్చి అడుగుతున్నారు, ఆటో డ్రైవర్లకి మీరు ఎట్లా డబ్బులు ఇచ్చినారో ఆ విధంగా మేము ఊరికే ఇవ్వమని అడగటం లేదు. కనీసము మేము బతుక్కునే దానికి మాకు ఇసుక ఇస్తే మేము పనిచేసుకొని ఆ డబ్బుతో మేము బతుకుతాము అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు క్లియర్గా మేము ఇవ్వలేము అనేది, అటువంటప్పుడు పాలసీ ఎందుకు మార్చినారు? మార్చినప్పుడు కనీసము ఇటువంటి సమస్యలు మీరు అడ్రస్ చేసేదానికి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు మీరు శాండ్ ఇవ్వలేము అని క్లియర్గా చెప్పినారు కనుక కనీసము ఈ కార్మికుల్ని ఆదుకునే దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్స్ మీరు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఆంధ్ర రాష్ట్రము ఇప్పుడు మొత్తం భవన కార్మికులు కష్టాల్లో ఉన్నారు, దీనివల్ల మల్టిపుల్ ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయి, మన ఎకానమీ దెబ్బతింటా ఉంది, ఇటువంటి పాలసీస్ మీరు ఎరాటిక్గా చేయటము చాలా తప్పు అని చెప్పి నేను తెలుపుకుంటూ, భవన కార్మికుల్ని ఇప్పుడు కాపాడాలా, రాష్ట్ర ఎకానమీని నిలబెట్టాలా అని అంటే ఇమ్మీడియట్గా ఈ ఇసుకలో జరిగే అవకతవకలు మీరు కరెక్ట్ చేయాలా? అదేవిధంగా ఈరోజు విపరీతమైన బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది, ఆ అవైలబుల్ కొంచెం ఉండే ఇసుక కూడా, ఆ బ్లాక్ మార్కెట్ని మీరు కంట్రోల్ చేయాలా అని చెప్పి నేను తెలుగుదేశం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.